దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. ఈ ధ్యాన నిమిత్తము యాకోబు రాసిన పత్రికలో ఉన్నటువంటి విశ్వాసికి ఉండవలసిన లక్షణాల గురించి మనం చూసుకుందాం. విశ్వాసికి ఉండవలసిన లక్షణాల గురించి మనం చూసుకుందాం. ఇది విశ్వాసికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం మనం ఏమంటే, వాక్యము వినివాడు మాత్రమే కాక దాని ప్రకారము జీవించువాడిగా ఉండాలని చెప్తుంది. అనగా మొదటి అధ్యాయం 22:23 చదివినట్లయితే, మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారనే ఉండి, ఎవడైనను వాక్యమును వినివాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన తండ్రి, జీవముగల ప్రభా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినిస్తున్న వారందరికీ తండ్రి పరిశుద్ధాత్మదేవుడా, మీరే పరలోక జ్ఞానాన్నిచ్చి ఆత్మీయంగా అనేకమైన ఆశీర్వాదాలు దండిగా దయచేయమని, ఆయన వాక్యమిర్తిని దాసును కూడా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమీన్. ప్రేర వాక్యంలోనికి మనం వెళ్ళబోయే ముందు ఈ యాకోబు పత్రిక గురించి కొంత ఉపోద్గతం మనం చూసుకుందాం. అసలు యాకోబు ఎవరు? ఈ పత్రిక రాసినటువంటి పత్రిక రచయిత ఎవరు? యాకోబు ఎవరు? ఎందుకు రాశారు? ఈ యాకోబు మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది అన్న. అన్య దేశములందు చెందిన 12 గోత్రముల వారికి, అంటే ఇస్రాయేలీకి గురించి, ఇస్రాయేలీకి రాయబడినట్లుగా ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ యాకోబు పత్రికని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, సందర్భం ఏంటి, దీనిలో ఉన్న సందేశం ఏంటి మనం చూసుకున్నట్లయితే, యాకోబు పత్రికను రాసింది, యాకోబు యేసు ప్రభు వారి శరీర సంబంధమైన సోదరులు పెద్దవాడు. తండ్రి పేరు యోసేపు, తల్లి పేరు మరియా. యోసేపు అంటే యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు యాకోబు ఆయనను రక్షకునిగా ప్రభువుగా అంగీకరించలేదు. తరువాత ఆది సంఘములో యేసు ప్రభుని సేవకుడుగా ప్రముఖ పాత్ర వహించినవాడు. పునరుద్ధరణైన యేసు ప్రభుని దర్శనం పొందినవాడు, అనగా పునరుద్ధరణ యేసు ప్రభు దర్శనం పొందినాడు. పౌలుసే సంఘానికి స్తంభముగా పిలువబడ్డాడు. యూదుల చరిత్రకారుడైన యూసిఫస్ రాసిన చరిత్ర ఆధారంగా క్రీస్తు శకము 62 యాకోబు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. చూడండి, ఏ కాలం ఏ సంవత్సరం రాయబడిందంటే, క్రీస్తు శకము 50 ముందే యాకోబు రాసిన పత్రిక రాయబడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ పత్రిక రాయబడిన సందర్భం ఏమనగా, పౌలు రాసిన పత్రికలు అయితే కొన్ని సంఘాలకు మరియు వ్యక్తులకు రాశారు. యాకోబు అయితే తన పత్రికను అందరికీ వర్తించే విధంగా నిజమైన విశ్వాసం గురించి తెలుపుటకు ఈ పత్రిక రాసినట్లుగా మనం అర్థం చేసుకునవచ్చు. ఈ పత్రిక రాయబడిన ఈ పత్రిక నుంచి మనకు వచ్చే సందేశం ఏంటంటే, నాణానికి ఒకవైపు బొమ్మ, రెండో వైపు గొరుసు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా నిజమైన క్రైస్తవ జీవితానికి ఒక ప్రక్క విశ్వాసం ఉంటే రెండవ ప్రక్క క్రియలు ఉండాలని, క్రీస్తును వెంబడించే వారి జీవిత యాత్ర బండికి క్రియలు విశ్వాసము అనేవి రెండు చక్రాలు లాంటివని, క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పేదే ఈ పత్రిక సందేశం. అయితే క్రొత్త నిబంధనలో యాకోబులు ఎంతమంది ఉన్నారు అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లయితే, క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు అనే పేరు కలిగిన 4 వ్యక్తులు ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ప్రభుని శిష్యులలో ఒకడైన యూదా, ఇస్కరియోతు యూదా కాదు, ప్రభు శిష్యుల్లో ఒకడైన యూదా తండ్రి యాకోబు, అల్ఫయు కుమారుడైన యాకోబు, జబదయు కుమారుడైన యేసు ప్రభుని శిష్యులలో ఒకడైన యాకోబు, అనగా యోహాను భక్తుని యొక్క సహోదరుడు. యేసు ప్రభుని అవతరణ తరువాత మరియమ్మ యోసేపులకు జన్మించిన యాకోబు. ఈ విధంగా 4 యాకోబులు ఉన్నారు. కానీ చరిత్రలోని ఆధారాలను బట్టి ఈ పత్రిక రాసింది యేసుపు మరియమ్మల కుమారుడైన యాకోబు అని మనం స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 13:55-56 ప్రకారం యోసేపు మరియమ్మలకు కొంతమంది కుమారులు కలిగారు, కానీ వారు మొదట ప్రభువులో విశ్వాసం ఉంచలేదు. అయితే ప్రభువు మరణించి తిరిగి లేచిన తరువాత
యాకోబుకు ప్రత్యక్షమైనట్టు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:7 రాయబడింది. బహుశా యాకోబు అప్పుడు ప్రభువైన యేసులో విశ్వాసం ఉంచి ఉండవచ్చు. ఆ తర్వాత యాకోబు ఒక గొప్ప విశ్వాసిగా యెరూషలేములోని సంఘములో ఒక మూల స్తంభం లాంటి దేవుని సేవకునిగా అయినట్లు అపొస్తల కార్యములు 15:7 ఉంది. ప్రకటన గ్రంథానికి ముందున్న యూదా పత్రికను రాసిన యూదా కూడా యేసుకు మరియుల కుమారులు చిన్నవాడు, ఈ యాకోబుకు సహోదరుడని ఆయన యూదా. ప్రియులారా, యాకోబు పత్రికను మనం 3 భాగాలుగా విభాగించవచ్చును. మొదటి అధ్యాయము 1:18 వరకు మొదటి భాగం. ఈ భాగంలోని ముఖ్యాంశము విశ్వాసానికి పరీక్ష, శ్రమ, పరీక్ష, శోధన, ఈ రెండికి మధ్య ఉన్న వ్యత్యాసం. తర్వాత 2వ భాగం చూసినట్లయితే 1:19-5:6 వరకు ఈ భాగంలోని ముఖ్యాంశము నిజమైన విశ్వాసం యొక్క లక్షణాలు. 3వ భాగాన్ని మనం చూసినట్లయితే 5:7-20 వరకు ఈ భాగంలోని ముఖ్యాంశము నిజమైన విశ్వాసం యొక్క విజయం. సరే, మనం చదవబడిన వాక్యానికి వచ్చినట్లయితే విశ్వాసికి జీవితంలో ఉండవలసిన లక్షణాల గురించి ఒక్కొక్క లక్షణాన్ని మనం చూద్దాం. చదవబడిన వాక్యం మనం చూసినట్లయితే, మీరు మొదటి యాకోబు రాసిన పత్రిక 1:22-23 చదివితే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండుడి. ఎవడైనను వాక్యముని వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజముఖమును చూసుకుని మనిషిని పోలి ఉన్నాడు. అనగా వాక్యమును వినటమే కాదండి, వాక్య ప్రకారము జీవించాలి. రెండది, వాక్యమును వినువాడైన దాని ప్రకారం జీవించిన వాడైతే అద్దంలో తన సహజ ముఖమును చూసుకున్న మనిషిని పోలి ఉంటాడు. అందుకే ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడు ఉండవాలని బైబిల్ గ్రంథంలో రాయబడినది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వివరిస్తున్నటువంటి మొదటి లక్షణము, ఒక విశ్వాసి వాక్యమును వినువాడు మాత్రమే కాక దాని ప్రకారం జీవించేవాడిగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం ఒక అద్దము లాంటిది. ముఖం మీద మసి ఉంది అని అద్దములో చూసి కూడా ఆ మసిని తుడుచుకొని వాడు ఎవడైనా ఉంటాడా? ఒకసారి ఒకడు అద్దములో వాని ముఖం మీద ఉన్న మసి మురికి చూసి, ఛీ, ఈ అద్దాన్ని తయారు చేసిన వారికి తెలియలేదు అన్నాడట. అలాగే దేవుని వాక్య పెలుగులు తమ పాపాలు సరిచేసుకునేందుకు బదులుగా దేవునిలోనూ దేవుని వాక్యంలోనూ తప్పు పట్టాలని ప్రయత్నించేవారు కూడా లేకపోలేదు. చాలామంది చూడండి, వాక్యం వినిస్తున్న మీలో చాలామంది కూడా రెండు రకాలు ఉంటారు. కొంతమంది వాక్యాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది వాక్యాన్ని నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. ప్రియుల, వాక్యాన్ని దేవుని వాక్యం, ఇది వాక్యమే దేవుడై ఉన్నది కనుక ఈ వాక్యాన్ని మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే మన జీవితాన్ని సరిచేస్తుంది. వాక్యం అనేది పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తము పాపాన్ని కడుగుతుంది. వాక్యం మన జీవితాన్ని బాగు చేస్తుంది. ఒకవేళ దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఉంటే మనల్ని బాగు చేసి సరైన స్థితిలో తీసుకురావడానికి వాక్యం మనకు ఉపయోగపడుతుంది. అందుకని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే రిసీవ్ చేసుకోవాలి, కానీ నెగిటివ్గా రిసీవ్ చేసుకోకూడదు. దేవుని వాక్యము మీరు వింటున్నారంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడని, దేవుడు మీ హృదయాల్లో ప్రవేశించి మీ జీవితంలో ఉన్నటువంటి దాన్ని సరిచేసి మిమ్మల్ని విశ్వాసిగా నిలబెట్టాలని దేవుని ఉద్దేశమైనది. చూడండి, కనుక విశ్వాసి మొదటిగా దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించేవాడిగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడు. ప్రియ చూడండి, మీరు వినివారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసం చేసుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారే ఉండాలని దేవుని పక్షంగా నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను. వాక్యం వినిసిన మీరు వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి తత్వాన్ని గ్రహించి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనతో ఉన్నదాన్ని సరిచేసుకుని యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందాలని, ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితి నుంచి బాగుపడి యేసుక్రీస్తుకి నమ్మకంగా జీవించాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా విశ్వాసం మొదటిగా వాక్యాన్ని విని దాన్ని అనుసరించేవాడిగా ఉండాలి. అనగా అద్దములో మనం ముఖం చూసుకున్నప్పుడు మన మీద ఉన్నటువంటి ముఖం మీద ఉన్నటువంటి మసిని చూసుకుంటే ముఖం కనిపించేవాడికి తేటగా కనిపిస్తుంది. లేదు అలాగే మనం వెళితే వాడు ముఖం మీద మసి చూసినప్పుడు మన ముఖం వారికి సరిగా కనిపించకపోవచ్చు, అంటే అసహ్యంగా కనిపించవచ్చు. అలాగే దేవుని వాక్యం వినివారం అయ్యుండి మనం
ఆ వాక్య ప్రకారం జీవించకపోతే దేవుడు మనల్ని అసహించుకునే పరిస్థితి ఉంటుంది. కనుక దేవుని వాక్య ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నించేద్దాం. మొట్టమొదటి చెప్పబడిన వాక్యము, మనం వాక్యమును వినివాడు మాత్రమే కాక, వాక్యం ఒక విశ్వాసి వాక్యమును వినివాడు మాత్రమే కాక దాని ప్రకారం జీవించేవాడిగా ఉండాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని రెండవ లక్షణం, విశ్వాసికి ఉండవలసిన రెండవ లక్షణము, పక్షపాత స్వభావము. మన విశ్వాసాన్ని గురించి పక్షపాత స్వభావము కానీ మన విశ్వాసాన్ని గురించి ఎటువంటి మొహమాట బుద్ధి కానీ ఉండకూడదని మనం దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాం. చూడండి ప్రియంగా, విశ్వాస విషయంలో మనం మొహమాటం గలవారై ఉండకూడదని యాకోబు రాసిన పత్రిక 2 అధ్యాయం 1 వచనం మాట్లాడుతుంది. చూడండి ఇక్కడ ఏమని మాట్లాడు, ఏలయనగా బంగారపు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు ఇక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాతమ పీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులలో వేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శలు చేసిన వారు కుదురుకారా? మీరు ఆలోచించండి, పెట్టుకుని ఇవ్వలే నీ పొరుగు వాణి నీ ప్రేమించు లేఖనము ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞని మీరు నెరవేర్చిన ఎలా బాగుగానే ప్రవర్తి. చూడండి చాలా విషయాలు, విశ్వాసాల సంఘాల్లో ఉన్నటువంటి చాలామంది విశ్వాసులు వాళ్ళు బాగా సంఘంలో ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్న బాగా ఉన్నవాళ్ళు మాత్రమే గౌరవిస్తారు, లేని వాళ్ళకి అక్కడ స్థానం లేదు, లేని వాళ్ళమైతే చాలా అగౌరవపరుస్తారని చాలామంది సంఘాలకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది రాకుండా వెనక తిరిగి వెళ్ళిపోయి తనకున్నటువంటి పరిస్థితిని బట్టి న్యూనత భావంతో సంఘాలకు రాకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుని పక్షం విజ్ఞాపన యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్ష విధులు పాతవి గతించని కృతమైన దేవుని వాక్యం అనేది, ప్రేరణ బాగా ఉన్నవాడని కొంతమందిని సక్రమంగా చూసి బాగా లేనివాడని వాడిని దగ్గర జారణి కూడా ఉంటే సంఘస్థుల విశ్వాసంలో చేరటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బాగా ప్రశస్త వస్త్రములను ధరించుకున్న వాళ్ళని, బాగా ఆర్థికంగా ఉన్నవాళ్ళని మనం గౌరవించి ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నవారిని కనుక మనం హీనపరిచినట్లయితే వాళ్ళు అగౌరవం అనే వాళ్ళు న్యూనత భావంతో సంఘానికి వచ్చే అవకాశం లేకుండా పోతుంది. వాళ్ళు దేవునికి దూరం అయిపోతే అట్లా చేసినటువంటి మనిషి ఉత్తరవాది అవుతాడు. ప్రశస్త వస్త్రములు ధరించుకున్నవాడు కానీ, ధనవంతులు కానీ, లోకంలో కొన ఉన్నవారు కానీ, గోత్రం ఉన్నవారిని కానీ మనం ఎక్కువగా గౌరవించి తక్కువ ఉన్నవారిని తక్కువగా అంటే తక్కువ కుల వారిని కానీ, తక్కువ ఆర్థికంగా ఆర్థిక పరిస్థితుల్లో భేదవారిని కానీ మనం గౌరవించకపోతే వాళ్ళు సంఘానికి రాకుండా న్యూనత భావంతో తొలగిపోతారు. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా లోకసువార్త 21వ అధ్యాయంలో చెప్పారు ఏమంటే, ఆ భేదవారు ఉన్నదంతా వేసి దేవుని గౌరవించినట్లుగా మనం చూస్తాం. భేదవారైనను విశ్వాసమును దేవుని విశ్వసించి దేవునికి నమ్మకస్తులుగా ఉన్నవారే కావాలి. కానీ ఆర్థిక పరిస్థితులు బాగుండి లేకపోతే సరైనటువంటి మధ్య పెద్ద పెద్ద కులములో ఉన్నవాళ్ళు కానీ, గోత్రంలో ఉన్నవాళ్ళు కానీ దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళ విశ్వాసములు దూరంగా ఉండటం వలన దేవునికి ప్రయోజనం ఇది. ముఖ్యంగా సంఘ కాపరి కానీ, సంఘస్థల ఉన్న విశ్వాసాలు కానీ తన తోటి విశ్వాసాన్ని గౌరవించాలి, తన తోటి విశ్వాసాన్ని ఆదరించాలి. ఆర్థిక పరిస్థితులను బట్టి బాగా ఉన్నవాళ్ళని గౌరవించి తక్కువ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళని కనుక మనం హీనంగా చూసినట్లయితే సంఘాల్లో ఎక్కువ మంది చేర్చబడటానికి అవకాశం ఉండదని ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏమని చెప్తుంది? పక్షపాత స్వభావము మన విశ్వాసాన్ని గురించి, సో మన విశ్వాసాన్ని గురించి ఎటువంటి మొహమాటపు బుద్ధి లేని వారిగా ఉండాలి. ప్రభువుని గురించి మాట్లాడేందుకు కానీ, మన విశ్వాసాన్ని గురించి చెప్పేందుకు కానీ మనం ఏ విధంగా భయపడకూడదు. అలాగే ఖరీదైన వస్త్రాలు ధరించిన వారిని ఎక్కువగా ఊరించడం, ఒక పేదవాన్ని తక్కువగా చూడటం విశ్వాసులకు తగదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. ప్రేర మూడవ లక్షణం మనం చూసినట్లయితే, విశ్వాసం అని మనం ఉండవలసిన మరో లక్షణం గురించి యాకోబు చెప్తున్నాడు. ఏమంటే, మన విశ్వాసము క్రియల రూపం దాల్చాలని చెప్తున్నాడు. 14వ వచనం చూడండి, నా సహోదరు 14వ వచనం చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అంటే, క్రియలు లేనప్పుడు విశ్వాసం ఉందని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? విశ్వాసము క్రియలు లేనిదైతే అదిగా ఒంటిగా ఉండి మృతమైనదగనని 17వ వచనంలో మాట్లాడుతున్నాడు. వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనుకొరుస్తున్నామని అంటే, విశ్వాసము క్రియలతో కూడినది ఉండాలండి. విశ్వాసము క్రియలతో కూడినది, క్రియలు కూడా విశ్వాసం కలవై ఉండాలి. అనగా రెండు బండికి రెండు చక్రాలని ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. విశ్వాసం గలవారే ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. క్రియలు గలవారే ఉండాలి, విశ్వాసాలు విశ్వాసం కలిగి ఉండవారని చూస్తుంది. అందుకని నేను విశ్వాసనని నీవు నేను చెప్పినంత అంటే నీవు నేను చెప్పినంత మాత్రాన అనగా నేను విశ్వాసనని నీవు నేను చెప్పినంత మాత్రాన సరిపోదు.
మన విశ్వాసం క్రియారూపం దాల్చాలి. మన విశ్వాసం యొక్క ఫలం మన జీవితాల్లో బయటికి కనిపించాలి. రక్షించబడిన మన జీవితాల్లో ఆత్మఫలాల్ని ఇతరులు చూసి దేవుని మహిమపరచాలి. అలాగని మంచి కార్యాలు ఉన్న ఒక వ్యక్తి రక్షింపబడ నేరడు అనింది. ఎందుకనగా చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారని పౌలు భక్తుడు ఎఫీసీలకు రాసిన పత్రిక 2:8 హెచ్చరిస్తున్నాడు. అయితే ఏ విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డామో ఆ విశ్వాసము మన జీవితాల్లో క్రియారూపము దాల్చాలి. అప్పుడే మనం విశ్వాసంలో ముందుకు సాగగలం. అందుచేతనే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా వంటివి, మృతమైన దగ్గరని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలేని విశ్వాసం మృతమని యాకోబు భక్తులు హెచ్చరిస్తున్నట్లుగా మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రేల అనగా క్రియలు విశ్వాసము ఒకదానితో ఒకటి జోడి అయ్యుండి విశ్వాస జీవితంలో భాగమై ఉండాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రేర తర్వాత 4 చూసినట్లయితే విశ్వాసమైన మనకు ఉండవలసిన మరొక సుగుణాన్ని గురించి యాకోబు బోధిస్తున్నాడు. అది మన నోటిని నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకున్నట. కొంతమంది నోరు తెరిస్తే కంపు, కొంతమంది నోరు తెరిస్తే విశ్వాసాన్ని దుళ్ళగొట్టేస్తారు, కొంతమంది నోరు తెరిస్తే వీళ్ళు విశ్వాసుల అనేటటువంటి అనుమానం మనకు వస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది చర్చిలో మాత్రం బాగానే మాట్లాడుతుంటారు, దేవుని సేవకుని దగ్గర బాగానే మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతుంటే అంత వినలేనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ప్రియ, నోటి నుండి బయటకు వచ్చిన మాట నీ ఆధీనంలో ఉండదు, నోటి నుండి బయటకు రాకముందు ఆ మాట నీ ఆధీనంలో ఉంచదు. ఆలోచించండి, ఇక్కడ నాలుకను గురించి కూడా, నాలుగు కూడా చిన్న అవయమైనను, బహుగా అదిరిపడును, అది ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగిలిపెట్టును. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేసు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అనింది. అనగా అనేక విషయాల్లో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అటువాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం ఉంచుకుంచుకల శక్తి కలవాడు. చూడండి, మనం ఆలోచించినట్లయితే కొండిగాడి లేని ఎడల జగడం ఆగిపోను, నిప్పులేని అంటే కట్టెలు లేని నిప్పులు ఆరిపోవును, కొండిగాడి లేని ఎడల జగడం ఆగిపోను. చూడండి, ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్లయితే మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవటమే కాదు, విశ్వాస జీవితంలో బయట ఉన్నాను, ఎక్కడున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, మన మాట మంచి మారాలి. చూడండి, కనాను విందులో నీటికి రంగు మారింది, రుచి మారింది, విలువ కూడా మారింది. అలాగే విశ్వాసమైన మనము మన విశ్వాస జీవితంలో మన పాట, మన బ్రతుకు, మన చూపు, మన మాట అంతా మారిపోయి శ్రేష్టమైన స్థితికి మనం రావాలి. మనల్ని చూసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళు విశ్వాసులని గుర్తించే స్థితికి రావాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. లేదా ఆలోచించండి, ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు, మన నోటిని నాలుకను మన స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒక పెద్ద వాడ సైతము చిన్న సుఖాన్ని చేత నడిపింపబడినట్లే మన జీవితాన్ని నడిపించేది మన నాలుకే అంటాడు యాకోబు. మనం మాట్లాడే మాటను బట్టి అవతల వాళ్ళు మనల్ని ఎస్టిమేషన్ ఇస్తారు. మనం మాట్లాడే మాటను బట్టి మన విలువ కూడా ఉంటుంది. మనం చాలామంది ఏదో మాట్లాడేసేస్తామని కంట్రోల్ లేకుండా మాట్లాడేస్తారు, అది కాదు. విశ్వాసి మాట్లాడే ప్రతి మాట మీద అది ఒక అధీనం, అంటే అతనికి అధీనత ఉండాలి. మాట్లాడే మాట ఎలా ఉందో జాగ్రత్తగా ఉండాలి. అదే మాట స్విచ్ పెడుతుంది, అదే మాట బ్రతికిస్తుంది. కొంతమంది మాట్లాడితే చనిపోవటానికి సిద్ధంగా ఉన్నవారు కూడా బ్రతుకుతారు. కొంతమంది కృంగి వారిని కూడా, కృంగిపోయిన వారిని కూడా లేవనెత్తిన పరిస్థితుల్లో మాట్లాడతారు. మనం ఇన్స్పిరేషనల్గాను అనేక మంది మేలుకరంగాను మాట్లాడాలని దేవుని పక్షంగా నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియులారా ఆలోచించండి, మన నోటిని నాలుకను మనం స్వాధీనం ఉంచుకొని ఒక పెద్దవాడ సైతము చిన్న చుక్కాని చేత నడిపిబడినట్లే మన జీవితాన్ని నడిపించేది మన నాలుక అంటాడు యాకోబు. అవునండి, నాలుక అనేది మన మనసులో ఉన్నటువంటి మాటల్ని బయట పెడుతుంది. ఇట్ ఈస్ ద వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్. అనగా మనం ఇతరులతో మాట్లాడాలన్నా, వాళ్ళు మనతో మాట్లాడాలన్నా, వాళ్ళకు ఉపయోగపడేది వాళ్ళ నాలుక, మనకు ఉపయోగపడేది మన నాలుక. కనుక మాట ద్వారా భాష బయటకు వెలువడి అవతల వాళ్ళకి వినిపించి వాళ్ళు మనలో ఉన్నటువంటి భావాన్ని గుర్తించడానికి అవకాశం ఉంది. కనుక ఈ భావం అనేది ఎలాంటి భావాన్ని నాలుక ద్వారా నువ్వు వ్యక్తపరుస్తున్నావు, ఎలాంటి మాటలను నువ్వు నాలుక ద్వారా మాట్లాడుతున్నావు, నీలో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా బయటపెడుతున్నావు, ఏ విధంగా బయటపెడుతున్నావు,
మంచిగా బయటపెడుతున్నావా, చెడ్డగా బయటపెడుతున్నావా, అది దేవుని యొక్క ముద్ర పొందిందా, దేవుని యొక్క ఆమోదం పొందినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావా, ఎలా మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియుల ఆలోచించండి, మన మాటలే మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి, మన మాటలే మనకున్నటువంటి గౌరవాన్ని నిలబెడతాయి. అలాగే మనం మాట్లాడే మాట ద్వారా మన గౌరవం పోతుంది, మనం మాట్లాడే మాట ద్వారా మనకు గౌరవం కూడా ఇడివిడిపి చేస్తుంది. కనుక మన నాలుకను నోటిని నోటిని నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకనగా చూడండి, ఒక నాలుక ఒక నిప్పు కొరివి లాంటిది అంటే, నాలుక నిప్పు కొరివి లాంటిది అంటే నాలుక తలగా ఒక తగలబెట్టేస్తూ ఉంటుంది. ఎలాగంటే చూడండి, ఏ నడును నాలుకను స్వాధీనం చేయనేరడని చెప్తున్నాడు. అది మరణకరమైన విషయం కలిగి ఉన్నదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దాన్ని స్వాధీనం చేయని నాలుక నిప్పు కొరికి లాంటిది, ఒక్క మాట జగడం పుట్టించేస్తుంది. చూడండి, ఒక్క మాట మాట్లాడితే చాలు, ఆ మాట ద్వారా అనేకమైన కుటుంబాలు నాశనం అయిపోతాయి, సర్వనాశనం అయిపోతాయి. ఒక్క మాట ద్వారా అనేకమైన తగాదాలు రేగిపోతాయి. అటువంటి మాట మనం మాట్లాడకుండా మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఒక్క నిప్పు కొరివి ఒక అడవినంత కాల్చినట్లే నాలుక మన స్వాధీనం లేకపోతే జీవితాలే కాలిపోతాయి. తొందరపడి మాట్లాడటం వల్ల మన జీవితాల్లో వచ్చే అనర్థాలేను మనకందరికీ తెలిసిన విషయమని మనకి బైబిల్ మాటతో మాట్లాడుతుంది. ప్రేరా ఆలోచించండి, నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊబురునా, అటువలని ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరునా అని మాటను బట్టి నాలుకను బట్టి మనం వెళుతుంటే అవతల వాడు అబ్బా వీడు వస్తున్నాడు కాబట్టి కంపు మాటలు మాట్లాడతానని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. ఇతను వస్తున్నాడు, ఇతనితో మాట్లాడటం వల్ల మనకు జ్ఞానం వస్తుంది, దేవుని గురించినటువంటి ఒక స్పష్టమైన ఆలోచన, కొత్త ఆలోచన చెప్తాడని మనం వెళుతుంటే మనతో మాట్లాడటానికి అవతల వాళ్ళు వేగిరపడదు. అంతేకాని మనం వెళుతుంటే వాళ్ళు పారిపోయేటట్లుగా ఉండకూడదు. దానికి కారణం సరైన నాలుక లేకపోవటమే. సరైన నాలుక కలిగి దేవుని మహింపరిచేటట్టుగా జీవించాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే చూడండి, ఒక జల నుండి తీని నీరును చేదు నీరును ఊరునా అని ప్రశ్నిస్తున్నాడు. విశ్వాసంగా మన నాలుకతో దేవుని స్తుతిస్తాం కనుక ఆ నాలుకతో బూతులు మాట్లాడగలమా? ఈ నాలుకతో వ్యర్థమైన మాటలు, కుటిలమైన మాటలు, మోసపు మాటలు, అబద్ధపు మాటలు నాలుకతో పలకగలమా? నాలుకను అదుపులో ఉంచుకుంటామంటే మనం జాగ్రత్తగా మాట్లాడటమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు విజ్ఞాపన చేస్తున్నాం. విశ్వాసలమై లేకముందు ఎలా మాట్లాడేమో మనకు తెలియదు, కానీ విశ్వాసలమైన మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మన నాలుక నుంచి వచ్చే, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మీద దేవుని యొక్క చెవి యోగ్య ఆలకిస్తూ ఉంటాడు. కనుక మనం జాగ్రత్తగా మాట్లాడి దేవుని నామాన్ని కూడా మహిమపరచాలని, దేవునికి కూడా ఘనత తేవాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. పేరు చూడండి, చివరిగా మనము ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మనం విశ్వాసంగా మనకు ఉండవలసిన లక్షణము, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మనం కోరుకుంటున్నామా, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కోరుకుంటున్నామా? ఈ లోక సంబంధమైన జ్ఞానం అంటే సినిమాల గురించి, ఏవేవో వార్తల గురించి. కొంతమంది వాట్సాప్ చూస్తూ మొదలుపెట్టారంటే ఇంక అలాగే చూస్తూ ఉంటారు. యూట్యూబ్ మొదలు పెడతారంటే విశ్వాసలే యూట్యూబ్లో ఉన్నవి కానీ వాట్సాప్లో ఉన్నవి కానీ ఎన్నెన్నో ఏవేవో పనికిమాలని చూసి సమయాన్ని వ్యర్థపరుస్తుంటారు. బైబిల్ చదవండి బాబు అంటే సమయం ఉండదని చెప్తారు, ప్రార్థన చేయండి బాబు అంటే సమయం ఉండదని చెప్తారు, కానీ సెల్ ఫోన్ పట్టుకుంటే ఉదయం నుండి సాయంకాలం దానితోనే సమయం గడిపిస్తుంది. నిద్ర అయినా మానుకుంటారు, ఆహారం అయినా మానుకుంటారు, కానీ సెల్ ఫోన్ మాత్రం వదిలిపెట్టనే వదిలిపెట్టారు. అదేమంటే లోక జ్ఞానం ఉంది దాన్ని, ఇది ఒక సైతాన్ అయిపోయింది మధ్య. అందుకని ప్రేర ఆలోచించండి, లోక సంబంధమైన జ్ఞానము వ్యర్థమైనదని దేవుని పక్షంగా నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుకనగా లోక సంబంధమైన, మీరు జ్ఞాన వివేకంలో కలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన స్వతిశయం కలవాడై తన యోగ్య ప్రవర్తనను తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో సహింప నడవి కానీ మత్సరమును వివాదము ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యముకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది, పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది అయినదని చెప్పాను. అంటే భూ సంబంధమైన జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము, అదే దయ్యాలకు సంబంధించిన జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల మనకేమీ ప్రయోజనం ఏమీ లేదు. ఆ జ్ఞానమును ఎక్కడైనా మాట్లాడిన తాత్కాలికంగా నీకేమో మేలు కలిగినట్టు ఉండొచ్చు, కానీ తర్వాత అది తేలిపోతుంది, అది సరైనటువంటి జ్ఞానం కాదు, దానివల్ల నీకేమాత్రం ఉపయోగం ఉండదు. అయితే ఎందుకనగా దానివల్ల ఏముంటుందంటే ఎలాగైనా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండనో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యములు ఉండండి. ఈ లోక సంబంధమైన జ్ఞానం వలన సంక్రమించేది ఏంటంటే నీచ కార్యము, అల్లరి, వివాదము, మత్సరము ఉంటుందని ఆ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. లోక సంబంధమైన జ్ఞానం వలన నిష్ప్రయోజనమైన పని నీకు చేకూరుతుంది, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉంది. కాబట్టి మనం కోరుకోవలసింది ఏంటంటే
పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కోరుకోవాలి. ఎందుకనగా ఈ లోక సంబంధమైన జ్ఞానము మోసముతో కూడింది, వేషధారణతో కూడింది. అయితే పరలోక సంబంధమైన జ్ఞానము పవిత్రమైనది, పవిత్రమైంది, సమాధానకరమైంది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది. చూడండి, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పైన సమాధానకరమైంది అంటుంది. ఎందుకనగా దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు మనకి విశ్వాసుల మధ్యన. విశ్వాసులు ఇద్దరు లోక సంబంధమైన జ్ఞానంతో మాట్లాడుకుంటే వైరుధ్యం వస్తుంది, కానీ పరలోక సంబంధమైన జ్ఞానంతో మాట్లాడుకుంటే సమాధానం వస్తుంది. అది మృదువైనది, సులభముగా లోబడుతుంది. ఒకవేళ నువ్వు పరలోక సంబంధమైన జ్ఞానంతో అవతల నీ తోటి విశ్వాసం ఏమైనా ఇబ్బంది ఏమైనా కాని పని చేస్తే నువ్వు గద్దించినను అతడు సమాధానంగా లోబడతాడు, అతను కూడా సులభంగా లోబడతాడు. కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకునేది అయి ఉంటుంది. కనికరంతో ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమమయుడు, ఆయన కనికరముతో కూడినటువంటి వ్యక్తి. ఆయన దగ్గరకు దయ్యమును పట్టిన వాడు వచ్చినను స్వస్థపరిచాడు, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చినను ఆమెను కనికరముతో మాట్లాడాడు, గురుడివారు వచ్చినను లేకపోతే ఆయన దగ్గరికి కుష్ఠవ్యాధి గల వారు వచ్చినను కనికరపడి ఆయన స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. ఎందుకనగా అది చూడండి, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదైనది. పక్షపాతము, వేషధారణ, వేషధారణ చూస్తున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో దేవుడు శాస్త్రులు పరిసయ్యుల గురించి మాట్లాడుతూ వాళ్ళు వేషధారణై ఉన్నారని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు యూదులే కానీ వాళ్ళు మాట్లాడతారు, కానీ దాని విధంగా ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించరని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా చూడండి, వాళ్ళు భూలోకం అంతా తిరిగి మనుషులు తీసుకొస్తారంట, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మోయలేని బూరుగులు వాళ్ళ మీద మోస్తారని చెప్తున్నాడు, వాళ్ళు పాతాళానికి త్రొక్కేస్తారని చెప్తున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి, లోక సంబంధమైన జ్ఞానం కన్నా పరలోక సంబంధమైన జ్ఞానంలో పక్షపాతమైనను వేషధారణను లేనిదైనదని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి ఎంత స్పష్టంగా దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుందో చూడండి. సులభముగా లోబడుతుందంట, కనికరముతో ఉంటుందంట, మంచి ఫలముతో నిండుకునేదై ఉంటుందంట, పక్షపాతమైనను వేషధారణైనా లేనిదై ఉంటుందంట, ఇటువంటి సమాధానకరమై ఉంటుందంట. అదే జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము, అదే పరలోక సంబంధమైన జ్ఞానమని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ విశ్వాసులకు ఉండవలసిన లక్షణాల గురించి నేను రాస్తూ, యాకోబుకు రాస్తూ చూడండి, మొదటిది వాక్యం ఇరువారు మాత్రమే కాక దాని ప్రకారం జీవించేవారై ఉండాలని చెప్తుంది. రెండవదిగా చూసినట్లయితే పక్షపాత స్వభావం కానీ లేకపోతే తారతమ్యాలు కానీ ఉండకూడదని రెండవ మాట మాట్లాడుతుంది. చూడండి, మూడవ విషయం చూస్తున్నట్లయితే విశ్వాసమైన ఉండవలసిన మరో లక్షణం ఏంటంటే విశ్వాసము క్రియల రూపం దాల్చిందై ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. తర్వాత చూసిన విశ్వాసమైన మనము మన నోటిని నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడింది. తర్వాత చూసినట్లయితే చివరిగా చూసినట్లయితే మనము పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కోరుకోవాలి, కానీ లోక సంబంధమైన జ్ఞానాన్ని కోరుకోకూడదని దేవుని వాక్యం మాట్లాడింది. ప్రేర విశ్వాసులకు ఉండవలసిన లక్షణాల గురించి యాకోబు స్పష్టంగా రాచాడు. ఎందుకనగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన పరుగును తడముట్టించాలి, జీవ కిరీటాన్ని పొందాలి, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు అలాగే మనం సజీవులమై ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చి బోర ఊదినప్పుడు మనం ఎత్తబడే గుంపుగా ఉండాలంటే, ఎత్తబడిన జనాంగంలో విశ్వాసిగా ఉండాలంటే మన విశ్వాసం ఉండవలసిన లక్షణాల గురించి స్పష్టంగా ఈ వాక్యం మనతో బోధిస్తుంది. కనుక వాక్యం వినిసిన మీరు ఎవరైనా దేవునికి ఒకవేళ ఏదైనా మన పొరపాట్లు ఉంటే, విన్న వాటిలో ఏదైనా దాని ప్రకారం సరిచేసుకోవాల్సి ఉంటే సరిచేసుకుని మన విశ్వాసికి మనం తగిన లక్షణాలు ఉంచుకుని మనం దేవుని పక్షంగా ఎదుగుదాం. దేవుడి వాక్యంలో దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, దయమైన జీవాధిపతిని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన చెప్పబడిన వాక్యం ప్రభా నూరంతలుగా ఫలింపచేసి అనేక మంది హృదయాలకు మేలుకరంగా ఉండి అనేక మంది మేలు పొంది నాయన విశ్వాసమైన మేము లక్షణాలు ప్రభా కొన్న తండ్రి శ్రేష్టమైన లక్షణాలు ప్రభా కాపాడుకుంటూ నీ సాక్షిగా జీవించే జీవితం మాకు దయచేసి వాక్యం ఆశీర్వదించమని ప్రభా మాకు తోడుగోండి. ప్రభా నీ వచ్చే వరకు తండ్రి నిందారహితంగా జీవించడం కావాల్సిన విశ్వాస జీవితాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.